హాయ్ అండి వెల్కమ్ టు డార్లింగ్ టిక్ వీడియోస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ శ్రయామ్ రిజిస్ట్రేషన్ అనేది ఒక చిన్న ట్రిక్ ద్వారా ఎలా చేసుకోవాలో నేను వీడియోలో చెప్పడం జరిగింది ఈరోజు అనేది దాని గురించి కొంచెం బ్రీఫ్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ టిక్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే కంపల్సరిగా మీకు ఈ ట్రాఫిక్ కెరీర్ అనేది రాకుండా ఉంటుందండి అది ఎలానో ఈరోజు మనం వీడియోలో చూద్దాం ఓకే అండి మీరు కన్నా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకోవడం ద్వారా నేను లేటెస్ట్గా మరి ఇలాంటి వీడియోస్ అన్ని ఏమైనా అప్లోడ్ చేశానంటే అంటే అందరికన్నా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి ఓకే అండి మనం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఓకే ముందుగా వచ్చేసి మీ క్రోమ్ సారీ అండి మీ ఒప్పరే మీ బ్రౌజర్ ఉంది కదా అది ఓపెన్ చేసేసి ఈశ్రామ్ సైట్ అనేది లాగిన్ అవ్వండి ఓకేనా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ త్రూ సిఎస్సి డిజిటల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ ఇచ్చి ఓకే చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఒకటండి ఇక్కడ యూఏ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే క్యాప్ అడుగుతుంది కదా ఇది ఎంటర్ చేసే ముందుగా ఒక ట్రిక్ అనేది ఉంటుందండి ఇక్కడ మీకు చూసినట్లయితే పైన విపిఎన్ అని చూసారా అది అనేది ప్రజెంట్ మనకు వచ్చేసి ఆంగ్ అనేది ఉండాలండి ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు సెర్చ్ పార్లో వీపీఎన్ అని చెప్పేసి టైప్ చేయగానే మీకు ఇక్కడ ఇలా రావటం జరుగుతుంది మీకు ఈ త్రీ ఈ త్రీ ఆప్షన్స్ అనేవి ఎప్పుడైనా కానీ ఎనేబుల్ చేసి ఉండాలండి ఓకేనా అప్పుడు మీకు ఇక్కడ చూసినట్లయితే వీపీఎన్ అనేది బ్లూ కలర్లో అనేది రావటం జరుగుతుంది ఓకేనా మీకు ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడే అది బ్లూ కలర్లో అనేది ఉండాలన్నమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మిగతా టైంలో అది బ్లూ కలర్లో ఉన్నది ఉందంటే మీకు ఈ సైట్ అనేది ఓపెన్ అవ్వటం జరగదు ఇది వాటికి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ మొబైల్ నెంబర్ అనేది కాపీ చేసుకోండి కాపీ చేసుకోవచ్చే కదా కంట్రోల్ సి అనేది కొట్టినట్లయితే మీకు కాపీ అనేది అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు ఈ క్యాప్స్ అనేది ఎంటర్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేయవాకండి ఓకేనా సెండ్ ఓటీపీ క్లిక్ చేసే ముందుగా మీరు ఏం చేస్తారంటే సెండ్ ఓటీపీ క్లిక్ చేసిన వెంటనే మీ కీబోర్డ్లో కంట్రోల్ వి అనేది ఎంటర్ చేయండి ఓకేనా ఎంటర్ చేసేసి ఏమంటే సబ్మిట్ అనేది క్లిక్ చేయండి ఓకేనా చూడొచ్చు ఏమంటే సబ్మిట్ అనేది క్లిక్ చేయండి మీకు ఏంటంటే అప్పుడు ఏం చేస్తుందంటే మీకు ఈ ఓటీపీ అనేది ఇన్కరెక్ట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది మీకు విత్ ఇన్ సెకండ్స్లోనే మీ మొబైల్కి అనేది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది కంపల్సరీ ట్రిక్ అనేది కంపల్సరీ అందరికీ అనేది వర్క్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి కాకపోతే మీకు ఏం చేస్తారంటే ముందు కాపీ చేసుకోండి సెండ్ ఓటీపీ కొట్టే ముందుగా ఏం చేస్తారంటే ఏమంటని కంట్రోల్ వి అనేది కొట్టేసి సెండ్ ఓటీపీ కొట్టినట్టయితే మీకు అయిపోతుంది ఓకేనా చూడొచ్చు నేను ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయగలనే నెక్స్ట్ ప్రాసెస్కి అనేది రావడం జరిగింది ఓకే నా ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేస్తున్నాను ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది తీసేస్తున్నాను ఓకే నా ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చేసాను చూడవచ్చు నాకు నెక్స్ట్ అనేది ఈ విధంగా రావడం జరిగింది చూడవచ్చు నేను ఆల్రెడీ కార్డ్ అనేది అప్లై చేశాను కాబట్టి నాకు ఈ విధంగా అప్డేట్ ప్రొఫైల్ అలాగే డౌన్లోడ్ కార్డ్ అనేది రావడం జరిగింది చూడవచ్చు డౌన్లోడ్ కార్డ్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే నా కార్డు కూడా డౌన్లోడ్ అనేది అవడం జరుగుతుంది ఈ ట్రిక్ అనేది మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ ఎర్రర్ అనేది రాకుండా ఉంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళకనేది వర్క్ అవుతుంది ఓకేనా ఇది ఇది ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు అనేది ట్రై చేయండి మీకు ఇన్ కేసు రాలేదంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదు ఇన్ కేసు నాకు ఫోన్ చేయాలనుకుంటే నాకు కాల్ మీ ఫోర్ యాప్ ఐడి అనేది కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి కాల్ చేసి మీ డీటెయిల్స్ అని కనుక్కోవచ్చు ఓకేనా ఓకే అండి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్